మోహన్ బాబు గారు అంత జంబోళ బొంబే అని అందరూ అంటుంటారు. అంటే ఎటు వాటం ఉంటే అటే అని. మాటలు చాలా కరుకుగా ఉంటాయి కానీ మనసు మాత్రం వెన్న. ఎంతలా అంటే ఆ వెన్న సీక్రెట్గా ఏ నాయకుడితో కలిసినా ఏ పని మీద కలిసినా కరిగిపోయి నెయ్యి అయిపోతుంది. పైకి గాంభీర్యం మామూలుగా ఉండదు, అది జనం ముందు. లోపలికి వెళితే చిరునవ్వుతో మొదలై పక్కపక్కలతో ముగుస్తుంది. ఇది జగన్ దగ్గర కుదిరినట్లు లేదు. ఎందుకంటే ఈయన జంబోళ బంబే అయితే సార్ అహం బ్రహ్మాస్మి, అందుకే సెట్ కానట్లుంది. ఏదో పదవి వస్తుందనుకుంటే రాలేదు. అందుకే నేను బీజేపీ అంటూ ఎవ్వరూ అడగకుండానే చెప్పేశారు మోహన్ బాబు గారు. అసలు మోహన్ బాబు గారు ఎప్పుడు ఇంతే అనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ వెనకే ఉన్నారు, లక్ష్మీపార్వతి వెంట కూడా ఉన్నారు, తర్వాత చంద్రబాబు వద్దే పవర్ ఉంటుందని డిసైడ్ అయ్యాకే అటు షిఫ్ట్ అయ్యారు, తర్వాత చంద్రబాబు హవా అయిపోతుందనగానే ఆయనతో వైరం పెట్టుకున్నారు, ఆయన నుంచి దూరం అయిపోయారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. 2014లో జగన్ ఓడిపోగానే మోదీని కలిసి శాలువా కప్పి వచ్చేశారు. మళ్ళీ 2019లో జగన్ గెలిచాక ట్యూన్ మార్చారు, జగన్కు క్లోజ్ అవడానికి ప్రయత్నించడం మొదలెట్టారు. తన కుమారుడు విష్ణును ముందు పెట్టి సినీ పరిశ్రమను తన గుప్పెట్లోకి తెచ్చుకుని పవన్ కళ్యాణ్ను దెబ్బతీయాలని చూసిన జగన్ ప్లాన్లో పావుగా మారారు. దాసరి తర్వాత ఆయనే సినీ పెద్ద అనిపించుకోవాలని వ్యర్థ ప్రయత్నాలు చేశారు, అది కుదరలేదు. ఇక ఆ ముచ్చటైపోయింది. తర్వాత సినిమా టికెట్ల వ్యవహారంలో ఈయనను పక్కన పెట్టడంతో అలిగారు. పేర్ని నాని వచ్చి మాట్లాడినా కుదరలేదు. ఇక అప్పటి నుంచి నైరాశ్యంలో మునిగిపోయారు. ఒకవైపు సినీ కెరియర్ బాగోలేదు, కుమారుల కెరియర్ అస్సలే బాగోలేదు, కేవలం స్కూల్ యూనివర్సిటీ వ్యవహారాల్లో బిజీ అయిపోయారు, వాటిపైన ఆరోపణల వర్షం. ఒకప్పుడు ఎన్నికల ముందు జగన్ డైరెక్షన్తోనే ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆందోళన చేశారు, అప్పుడు కేసులు బుక్ అయ్యాయి. ఆ కేసుల మీదే తిరుపతి కోర్టుకొచ్చి తాను బీజేపీ అంటూ ప్రకటించారు. విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినంత కూడా జగన్ టైంలో డబ్బులు రాకపోవడం, పైగా ఫీజులు తగ్గించేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అడుగుదామంటే జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక ఇప్పుడు బీజేపీ అంటున్నారు. టీడీపీ అనడానికి మొహం చెల్లక ఆ పాట ఎత్తుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా మన మోహన్ బాబు గారు జంబోళ బంబ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయింది.